శుభమస్తులో దసరా దీపావళి జాతర కలిసి జరుపుకునే పండుగలకు శుభమస్తులో పరిమితి లేని స్టాక్, చరిత్ర సృష్టించే ధరలు, శక్తికి మించిన ఆఫర్లు. 49 రూపాయలకే పిల్లోస్, 50 రూపాయలకే అమ్మా కాటన్ శారీ, 4 కంచి టిష్యూ పట్టు శారీస్ 5000 రూపాయలు, 5500 రూపాయల మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీ 1499 రూపాయలు, 2 సిల్వర్ జార్జెట్ శారీస్ 999 రూపాయలు, 5 మెన్స్ క్యాజువల్ షర్ట్స్ 999 రూపాయలు, 4 షర్ట్స్ లేదా ప్యాంట్ పిట్స్ 500 రూపాయలు, 3 పుష్ప 2 బాయ్స్ షర్ట్స్ 499 రూపాయలు, 3 టిష్యూ డిజిటల్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు. ఇంకా మరెన్నో ఆఫర్లతో శుభమస్తులో దసరా దీపావళి జాతర. శుభమస్తు షాపింగ్ మాల్, నెల్లూరు. ఇసుకను తక్షణమే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయాలని సీపీఎం నెల్లూరు నగర కమిటీ డిమాండ్ చేసింది. భవన నిర్మాణ కార్మికులతో కలిసి నగరంలోని గాంధీబొమ్మ సెంటర్లో ర్యాలీ నిర్వహించి అనంతరం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన ధర్నా చేపట్టారు. ఉచిత ఇసుక విధానాన్ని తక్షణమే అమలు చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు, సీపీఎం నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు, నగర కార్యదర్శి వర్గ సభ్యులు జి నాగేశ్వరరావు, పి సూర్యనారాయణ, భవన నిర్మాణ కార్మిక సంఘం నగర కార్యదర్శి ఆర్ శ్రీనివాసులు మాట్లాడారు. నెల్లూరు నగరంలో బ్లాక్ మార్కెట్లో ఇసుకను ఒక ట్రాక్టర్ ఇసుక 10,000, టిప్పర్ 60,000 వంతున అమ్ముకుంటున్నారని ఆరోపించారు. బ్లాక్ మార్కెట్ను అరికట్టి ప్రజలకు ఇసుకను అందుబాటులోకి తీసుకువచ్చి ఉచిత ఇసుక వాగ్దానాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు, కార్యకర్తలు, భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. ఉచిత ఇసుక వాగ్దానాన్ని అమలు చేయాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సీపీఎం పార్టీ అన్ని ప్రాంతాల్లో నిరసన ధర్నాలు, నిరసన ప్రదర్శనలకి పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా నెల్లూరు నగరంలో గాంధీబొమ్మ సెంటర్ నుండి కలెక్టరేట్ వరకు భవన నిర్మాణ కార్మికులు వారి పనిముట్లను తీసుకొచ్చారు. ఈరోజు వారు పడుతున్నటువంటి పస్తులు, ఇబ్బందులు, అప్పులు, వాళ్ల బాధలు, పని లేక అగచాట్లని ఈరోజు అందరికీ కూడా తెలియజేస్తూ ఈ పనిముట్లతో ఈ యొక్క ర్యాలీ కూడా జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఉచిత ఇసుకని మేము అందుబాటులోకి తెస్తామన్నారు. వచ్చి 100 రోజులు పూర్తయింది, మంచి ప్రభుత్వం అన్నారు, స్టిక్కర్లు అతికిస్తా ఉన్నారు, 1,000 రూపాయలు పెట్టి ఈరోజు ఇసుకను కొనాల్సినటువంటి పరిస్థితి. ఎన్నానది ఒడ్డునే ఈరోజు నెల్లూరు నగరం ఉంది. నెల్లూరు నగరంలో ఒక ట్రాక్టర్ ఇసుక కావాలంటే 5,000 నుంచి 10,000 అమ్ముతా ఉన్నారు. టెప్పర్ ఇసుక 25,000 నుంచి 60,000 అమ్ముతున్నారు. ఏం చేస్తున్నారు ఈ అధికారులు కానీ, ఈ ప్రభుత్వం కానీ? కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారా? నిద్రపోతున్నట్టు నటిస్తున్నారా? ఎందుకంటే నెల్లూరు జిల్లాలో 12 రీచ్లు ఉంటాయి. 12 రీచ్లు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలవి, నాయకులవి, వీళ్ళ యొక్క చోటా నాయకులవి ఇసుక మాఫియాగా తయారై ప్రజలకి ఇసుక దొరకకుండా వీళ్లే చేసి డిమాండ్ సృష్టించి ఈరోజు ఒక్కొక్క ట్రాక్టర్ని 1,000 రూపాయలకు అమ్ముకుంటా ఉన్నారు. ఇసుక పేరుతో 1,00,000 రూపాయలు దోచుకుంటా ఉన్నారు ప్రజల దగ్గర నుంచి. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. మీ నినాదం ఉచిత ఇసుక వాగ్దానాన్ని అమలు చేయాలి, లేకపోతే ఆ టిప్పర్లని, ట్రాక్టర్లని మొత్తం మేము సీపీఎం పార్టీగా భవన నిర్మాణ కార్మికుల్ని, ప్రజల్ని తరలించుకుపోయి అడ్డుకుంటాం. ఈ కలెక్టర్ గారు కానీ, మంత్రి గారు కానీ తక్షణమే జోక్యం చేసుకోవాలి. ఇసుక కానీ ప్రజలకు అందుబాటులోకి రాకపోతే పస్తులు ఉంటున్నారు, ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి. నెల్లూరు నగరంలో అనేక సెంటర్లలో చూడండి, 100 మంది భవన నిర్మాణ కార్మికులు గుంపులు గుంపులుగా పని లేక ఎవడు పనిస్తాడా అని చెప్పి ఎదురుచూపులు చూస్తూ ఉన్నారు. పొట్ట చేత పట్టుకొని ఎదురుచూపులు చూస్తూ ఉన్నారు. వాళ్ళ ఆకలి మంటలు, వాళ్ళ బాధలు అర్థం కావాలంటే ఆ కుటుంబం పడేటటువంటి ఇబ్బందులు వారికే అర్థమవుతాయి. కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించాలి, ఇసుకని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. సోదరులారా, ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం పోయింది, ప్రజలందరూ కూడా ఇంటికి పంపించారు. ఆ ప్రభుత్వ విధానాలు నచ్చక ఈ ప్రభుత్వం ప్రజలకి అనేక మాటలు చెప్పి అధికారాన్ని చేపట్టేటప్పుడు ప్రజలు అడిగారు, అయ్యా ఇసుక విపరీతమైన ధరలు అమ్ముతున్నారంటే మా ప్రభుత్వం వస్తే ఉచిత ఇసుక ఇస్తారని చెప్పేసి ప్రజలకి హామీ ఇచ్చిన ఈ యొక్క ప్రభుత్వం ఈరోజు ఇసుకని ఇవ్వకపోగా ఇసుక కోసం దాదాపు 4 నెలలు గడుస్తున్నా, ఈరోజు వర్షాలు వస్తే ఇసుక అందుబాటులోకి రాదు. అలాంటి పరిస్థితి భవన నిర్మాణ కార్మికులు అల్లాడిపోతుంటే ఈరోజు మంచి రోజులు వచ్చి శంకుస్థాపన చేసి ఖాళీగా కూర్చొని ఉన్నారు భవన నిర్మాణ కార్మికులు. ఈరోజు బిల్డింగ్ పూర్తి అవ్వాలంటే కనీసం 4 నెలలు పడుతుంది స్లాబ్ మట్టాలకు రావాలంటే. ఆ తర్వాత దాదాపు 30 మంది వర్కర్లు పనిచేయాల్సిన పరిస్థితి ఉంది. బిల్డింగే లేవకపోతే ఈ భవన నిర్మాణ కార్మికులు ఏమైపోవాలి?
ఈ భవన నిర్మాణ కార్మికుల దండపై వృత్తులు వాళ్ళు అంతగా అన్యాయం అయిపోతున్నారు అని చెప్పేసి వెంటనే పని కావాలంటే ఉచిత ఇసుకని మీ ప్రభుత్వం ఇస్తారని మీరు చెప్పారు. ఆ ఉచిత ఇసుక ఇవ్వమని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా మేము అడుగుతున్నాం. ఈరోజు ఇసుక కావాలంటే నెల్లూరు జిల్లాకి మొత్తం 8,000 టన్నులు కావాలా? ఈరోజు నువ్వు ఇచ్చేది 3,000 టన్నులు ఇస్తానంటున్నావు. 3,000 టన్నులు ఇస్తే రోజు వారిగా 5,000 టన్నులు పెరుగుతూ ఉంటే ఇసుక కొట్లాట కాకుండా ఏమవుతుంది? ఇసుక ధర పెరగకుండా ఏమవుతుంది? రోజు వారిగా ఇసుక కావాల్సిన వాళ్ళు ఈరోజు 5,000 అంటో, రేపు 6,000 అంటో, 10,000 అంటో కొనాల్సిన పరిస్థితి. పని ఆపుకోలేడు, స్లాబ్ వేసుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లో 10,000 రూపాయలు కదా ఇసుక కొనాల్సిన పరిస్థితి వస్తుంది. మీ ప్రభుత్వం ఈరోజు వచ్చి మొత్తం మీద ఇసుక ధరలు పెంచి బిల్డింగ్ కట్టుకునే యజమానులు అల్లాడిపోతున్నారు, పనులు లేక భవన నిర్మాణ కార్మికులు అల్లాడిపోతున్నారు, వ్యాపారస్తులు అందరూ కూడా అల్లాడిపోతున్నారు. వ్యాపారాలు జరగక అంటే దీనికి సంబంధించిన అనేక రకాల వస్తువులు, దాదాపు 150 రకాల వస్తువులు, అది స్టీలా, సిమెంటా, పాలిష్ మెటీరియలా, పెయింట్ మెషిన్లా, ఆర్డిఓ సామాన్లా, అనేక రకాల వస్తువులన్నీ కల కొనుగోలు ఆగిపోయి అల్లాడిపోతున్నారు. అందుకని చంద్రబాబు నాయుడు గారు, మీరు వెంటనే ఇస్తానన్న ఉచిత ఇసుకను ఇవ్వండి. ఇవ్వకపోతే భవన నిర్మాణ కార్మికులు, వ్యాపారస్తులు, ప్రజలందరూ కూడా ఐక్యం చేసి ఈ యొక్క ఈ ఉచిత ఇసుక ఇచ్చేంత వరకు పెద్ద ఎత్తున పోరాటానికి దిగే పరిస్థితి మీరు తేవద్దని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా ఇసుక మనం బుక్ చేసుకోవాలంటే రాత్రి 12 గంటల నుంచి 4 గంటల దాకా, ఏ రోజు బుక్ చేసుకోవాలో తెలీదు, ఏ రోజు నువ్వు రిలీజ్ చేస్తావో తెలీదు. నెలకు 4 సార్లు రిలీజ్ చేస్తానంటావు, 4 సార్లలో 1 గంట మాత్రమే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలా? ఇంటికాడి నుంచి ఇసుక కావాలంటే మనం పోయి ముందుగా మా యొక్క ఇసుక కావాలని ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ ఇవ్వాలా? అది ఇస్తే అది ఓకే అవుతుందా అవుదాని తెలీదు, అది అయిన తర్వాత ఎప్పుడు ఇస్తాడో తెలీదు. మీ ఇంటి అడ్రస్ పెట్టాలా? అనేక రకాల ఇబ్బందులు పెట్టే ఈరోజు భవన నిర్మాణ కార్మికులు, ట్రాక్టర్ డ్రైవర్లు అందరూ చదువుకున్న వాళ్ళు కాదు, యాప్ డిజైన్లకు సంబంధించిన వాళ్ళు కాదు, వాళ్ళందరూ కూడా ప్రజలను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. కాదంటే నువ్వు టోల్ గేట్ లాగా పెట్టుకొని ఇసుక తీసుకోబెట్టాడు, అక్కడే మనీ కట్ అవుతున్నట్లు ప్లాన్ చేసుకోవచ్చు. ఈరోజు టోల్ గేట్స్ ఉన్నాయి, ఆ టోల్ గేట్లో పోయేవాడు ప్రతి బండి డబ్బు కట్ అవుతుంది. అదేవిధంగా నువ్వు ఒక టోల్ గేట్ పెట్టుకో, ఇసుక వస్తుంటుంది వెళ్ళిపోతుంటుంది, ఎవరికి అందుబాటులో లేకుండా పోతుంది. నువ్వు ఇస్తానన్న ఉచిత ఇసుక ఇవ్వమని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోమని చెప్పేసి భవన నిర్మాణ కార్మిక సంఘంగా ఈరోజు మేము హెచ్చరిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం మిత్రులారా. ఈరోజు ఎలక్షన్లో తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ఇసుకని ఉచితంగా ఇస్తామని చెప్పని ఎలక్షన్లో వాగ్దానం చేశారు. 4 నెలలు జరిగిపోతున్నా ఇంతవరకు ఉచిత ఇసుక అన్న దాని మీద లేదు. గతంలో దానికి పోలిస్తే ఖచ్చితంగా 1,000 నుంచి 1,500 రూపాయలు ఎక్కువ పడుతుంది. మీరు ఉచితంగా ఏమిస్తున్నారు అనేది ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. ఊరికినే ఉచితం అని వదిలేస్తే కాదు, ఏట్లో ఇంచు కొట్టుకోవచ్చిన ఇసుకను కూడా మీరు ఉచితంగా ఇవ్వలేకపోతున్నారంటే మీ ప్రభుత్వం ఏ విధంగా ఉందనేది మీరు అర్థం చేసుకోవాలి. గతంలో కూడా మీరు పరిపాలించేటప్పుడు ఇదే విధంగా ఇసుక మీద కూడా సమస్య వచ్చింది, అప్పుడు ఒక లైన్ తీసుకున్నారు. అదేవిధంగా ఉచిత ఇసుక అనే దాన్ని ఉచిత ఇసుక ఎట్టేయాలన్న దాని మీద మీరు ప్లాన్ చేయాలని మేము తెలియజేస్తున్నాం. రెండోది, ఇక్కడ సిపిఎం పార్టీగానే కాదు మేమందరం కూడా ఎక్కువ మంది భవన నిర్మాణ కార్మిక సంఘంలో 40 ఉక్తులకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఏడుకొచ్చున్నారు. మేము సిపిఎం నాయకులుగానే కాదు, దాంట్లో బతుకు తిరుగులు ఉన్న వాళ్ళం కూడా ఉన్నాం. కావాలంటే ఇప్పుడు మినిస్టర్గా ఉన్న నారాయణ గారు కూడా ఇప్పుడున్న హాస్పిటల్, ఆ హాస్పిటల్లో మార్పుల వరకు 2002లో మేము చేసాం. ఇక్కడున్న వాళ్ళల్లో మీ సూపర్ స్పెషలిస్ట్ హాస్పిటల్ కట్టిన దాంట్లో ఒక ఆయన ఉన్నాడు, అట్టే అనేక వృత్తులలో కూడా ఉన్నారు, పెయింట్ పని చేసిన వాళ్ళు ఉన్నారు. 40 యుక్తులు దీన్ని నమ్ముకొని మేము జీవిస్తున్నాం. ఉచిత ఇసుకకుండా దాదాపు 4 నెలల నుంచి నిరుద్యోగిని, భవన నిర్మాణ కార్మికుల నిరుద్యోగులను చేసిన పరిస్థితి మీ ప్రభుత్వం ఉంది. మీరు త్వరగా కళ్ళు తెరవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రెండోది, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సెజలకు భూములు పోయాక వాళ్ళందరినీ కూడా కాపాడుతుండేది భవన నిర్మాణ కార్మికులే. మా దాంట్లో స్కిల్ అనేది తక్కువ, ఇసుక మొయ్యాలన్నా, ఇటుకరాయి మొయ్యాలన్నా, ఇంకోటి మొయ్యాలన్నా పని చేసేవాడు ఉంటే వాళ్ళకి భూ పెట్టగలుగుతుండేది మా భవన నిర్మాణ కార్మిక సంఘం. దాంట్లో మీరు ఇక్కడ ముందుగా కళ్ళు తెరిచి ఉచిత
ఇసుకని మీరు ఎలక్షన్లు ఏ విధంగా ఇస్తానన్నారో ఆ విధంగా ఇవ్వాలి. లేని పక్షంలో గతంలో కేజీలు లెక్కన అమ్మిన పరిస్థితి మేము చూపించాము. అదేవిధంగా మళ్ళీ భవన నిర్మాణ కార్మిక సంఘంగా కానీ సిపిఎం పార్టీగా కానీ ఈ యొక్క పోరాటాన్ని మేము ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం ఈ ప్రభుత్వానికి. చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, లేదా బీజేపీ ప్రభుత్వం కావచ్చు, వాళ్ళు మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సతీష్, మూత్రకోశ, కిడ్నీలో రాళ్లు, లైంగిక సమస్యల శస్త్రచికిత్స వైద్య నిపుణులు. మా ప్రత్యేకతలు: కిడ్నీలో రాళ్లను ఎటువంటి కోత లేకుండా కీ హోల్ ఆపరేషన్ ద్వారా తొలగించడం, ప్రోస్టేట్ గ్రంథికి సంబంధించిన వ్యాధులకు ఎండోస్కోపీ ద్వారా నయం చేయబడును, కిడ్నీలో గడ్డలు మరియు మూత్రాశయంలోని గడ్డలు ఎండోస్కోపీ ఆపరేషన్ ద్వారా నయం చేయబడును, మూత్ర వ్యవస్థకు సంబంధించి ఇన్ఫెక్షన్స్ నయం చేయబడును, సెక్స్ సమస్యలు, శీఘ్ర స్కలనం, సంతానలేమి వంటి సమస్యలకు వైద్య సదుపాయం కలదు, మగవారిలో వారికోసిల్ కు లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్ చేయబడును, మూత్రం కంట్రోల్లో లేకపోవడం వంటి సమస్యలు నయం చేయబడును, ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం కలదు, ప్రభుత్వ ఉద్యోగులకు, ఇన్సూరెన్స్ పేషెంట్స్ కు క్యాష్లెస్ వైద్య సౌకర్యం కలదు, 24 గంటలు ఎమర్జెన్సీ కేసులు చూడబడును. రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సండే మార్కెట్ దగ్గర, సాయిబాబా గుడి ఎదురుగా, నెల్లూరు. ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వసతులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్, ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.